అనవసరంగా అత్తయ్య హడావిడి చేస్తుంది. సుభాష్ మురారి, నీకు ఈ హోమం ఇష్టం లేదని అర్థమవుతుంది. నా మురారి నన్ను కాదని ఎక్కడికే వెళ్ళడు. పంతులు గారు ఒక మాట, కృష్ణ మురారీలు చాలా బాగా కలుస్తున్నారు. రీల్స్ చేస్తే లక్షల్లో వ్యూస్, లైకులు వచ్చాయి. అనవసరంగా మాటకు ముందు ఒకసారి, మాటకు తర్వాత ఒకసారి, ఇందుకేనా హోమం చేసేది అని అనకండి. పెద్దమ్మా, వీళ్లతో పాటు మేమిద్దరం కూర్చోవచ్చా? అయ్యో ఎంత మాట, ఒకే కుటుంబంలో ఉన్నవారు హేషుగ్గా కూర్చోవచ్చు నాయన. అయినా మీరిద్దరూ బానే ఉన్నారుగా. అదే మరి, బాగున్న వాళ్ళకేమో బాగలేదు అంటారు. ఇది నన్ను రోజుకి కాదు 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 24/7 ఎగిరెగిరి తంతుంది. నీకే తెలుసు నా బాధ. కడు విచారం నాయన. మేము కూర్చుంటే ఫలితం ఉంటుందా పంతులు గారు? భేషుగ్గా ఉంటుంది. అసలు ఈ దాంపత్య పాశుపత హోమమే దంపతుల మధ్య ఎన్ని కలహాలున్నా కానీ ఏడేడు జన్మలకి దంపతులుగా వర్ధిల్లాలని మన హైందవం చెప్తోందమ్మా. ఈ ఒక్క జన్మకైనా నాకు ఏసీపీ సార్ దక్కేలా చేయి స్వామి. పంతులు గారి నోటి చలవతో ఎన్ని జన్మలకైనా కృష్ణ నా భార్యగా ఉండాలి, ఉంటే ఎంత బాగుండు. పంతులు గారు ఒకసారి వాళ్ళిద్దరినీ దీవించండి, అప్పుడు మీకున్న అనుమానాలన్నీ తీరిపోతాయి. కృష్ణ మురారి, పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి, వెళ్ళండి. బాగుంది కదా ఎసిపి సార్? ఏం బాగుంది కృష్ణ? తర్వాత చెప్తానులే. ఆయురారోగ్యాలతో, పిల్లా పాపలతో కలకాలం హాయిగా సంతోషంగా వర్ధిల్లండి. ఇది ఇంకా బాగుంది. బాగుంది అనింది, ఏం బాగుంది? అదేంటి కృష్ణ కింద కూర్చున్నా? మనం కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఫ్లోర్ పైన కూర్చొని ఆలోచిస్తే క్లారిటీ వస్తుందంట. అని ఎవరు చెప్పారు? మా ఇంటి పక్కన ఒక అవ్వ చెప్పింది. అయితే నేను కూర్చుంటా? నాకు క్లారిటీ రావడానికి నేను కూర్చుంటే చాలు, మీరెందుకు కూర్చోవడం? నాకు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఏంటవి? పైకి చెప్పుకోలేను. అయితే అటు తిరిగి కూర్చోండి. ఎందుకు? పక్కన కూర్చోకూడదా? కూడదు. ఎందుకు? మీ కన్ఫ్యూజన్ నాకు, నా కన్ఫ్యూజన్ మీకు తాకి ఇద్దరం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇది కూడా మీ ముసల్లే చెప్పిందా? నేనే తెలుసుకున్నాను. నేను కూడా కూర్చుంటాను. అమ్మా, ఈ హోమం నువ్వెందుకు ఏర్పాటు చేసావో నాకు అర్థమైంది. నిజంగా ఈ విషయంలో ముకుందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా ప్రేమ విషయం నీకు ఎలాగో తెలుసు కాబట్టి అగ్రిమెంట్ విషయం చెప్తే కృష్ణని పంపించి ముకుందుకి నాకు దగ్గరుండి పెళ్లి చేస్తావు అనుకుందే, కానీ కొడుకు ప్రేమించిన అమ్మాయి కోసం పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఎందుకు ద్రోహం చేస్తుంది అని ఆలోచించలేకపోయింది. థ్యాంక్స్ అమ్మా, నిజంగా నాకేం కావాలో నీకు తెలుసు, నీకు మాత్రమే తెలుసు. మా నాన్న ఆశీర్వాదము నేను మనసులో బలంగా కోరుకోవడమో తెలియదు, కానీ ఏసీపీ సార్, నేను భార్యాభర్తలుగా హోమంలో కూర్చోబోతున్నాం. కొన్నాళ్ళు నేను ఇక్కడే ఉన్నన్నాళ్ళు నా మనసుకి నచ్చిన వాడితో, నేను ప్రేమించిన వాడితో వీలైనన్ని జ్ఞాపకాల్ని పోగేసుకుంటాను. ఏసీపీ సార్, మీరు ప్రేమించిన అమ్మాయి జ్ఞాపకాలు మీరు డైరీలో దాచుకున్నట్టు నేను మిమ్మల్ని నా మనసులో దాచుకుంటాను. మీ డైరీని నాలాగే ఎవరైనా చదవగలరేమో, కానీ నా మనసును ఎవ్వరూ చదవలేరు. నా మనసులో ఉన్న మిమ్మల్ని ఎవ్వరూ కదిలించలేరు.
ఇదంతా అనుకోవడానికి బాగుంది, కానీ కృష్ణ మనసులో ఏముందో. అమ్మ ఉద్దేశం ఎంత మంచిదైనా 2-3 నెలల్లో వెళ్ళిపోయే కృష్ణ ఇన్నాళ్ల సావాసంలో నాతో ఏర్పడిన చొరవతో సరదాగా ఉంటుంది, చొరవగా ఉంటుంది. అంతవరకు ఓకే, గాని భార్యగా హోమంలో కూర్చోవడానికి ఇష్టపడుతుందా? అసలు కింద కూర్చొని మరీ ఎందుకు